పక్కన కోవాక్సిన్, కోవిషీల్డ్ ఈ రెండు భారతదేశంలో తయారైనటువంటి వ్యాక్సిన్స్ ఇంకొక 7 దాకా ఫైనల్లోకి వచ్చున్నాయన్నటువంటి నిన్న ప్రధానమంత్రి చెప్పడం, దాంట్లో కూడా కొన్నిటికి ఆల్రెడీ మన హైదరాబాద్కి సంబంధించిన వ్యాక్సిన్ 30 కోట్లకు ఆర్డర్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునేనా నవంబర్ నాటికి లేదా ఈ ఏడాది ఆఖరికల్లా మ్యాక్సిమం పూర్తి చేస్తామన్నటువంటి చెప్పుకొస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ అయితే వ్యాక్సినేషన్ ప్రాసెస్లో కీలకమవుతున్నటువంటిది ఏంటంటే మైండ్ గేమ్ నడపడం. ఒక రష్యా చైనాలు ఏం మైండ్ గేమ్ నడిపినాయి, భారతదేశంలో ప్రాబ్లం ఉంది అన్నటువంటిది తమ ప్రేమికుల ద్వారా రచ్చరచ్చ చేస్తే ఆ టెన్షన్లో చైనానైతే మనం పక్కన పెట్టగలిగాం, కానీ రష్యా వ్యాక్సిన్ పెద్దగా ట్రయల్స్ లేకుండానే తొందరగా ఓకే చేసి పడేసాం. స్పుత్నిక్వి అంతే కదా, అదే ఈ రెండిటికి ఎన్ని రోజులు, ఈవెన్ అమెరికా వాళ్ళతో పాటే, అమెరికా బ్రిటన్ వాళ్ళతో పాటే మంది కూడా రెడీ అయినా కూడా ఆ తర్వాత నెలన్నర కానీ మనం అనుమతించలేదు. అంటే ఆ టెస్టులు జాగ్రత్తగా చేశాక కానీ అనుమతించలేదు. అంత జాగ్రత్తగా చర్యలు తీసుకున్నటువంటి స్పుత్నిక్ వచ్చేటప్పటికి అతి తక్కువ సమయంలో యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి రష్యా మిత్రదేశం కావడం, రెండో పక్కన వచ్చేటప్పటికి మన మీద ప్రెషర్, సైకలాజికల్ ప్రెషర్, ఈ వామపక్ష భావజాలపు జర్నలిస్టులు కానీ వామపక్ష భావజాలంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ టాక్టికల్గా నడిపినటువంటి గేమ్లో జనం కూడా పడినటువంటి నేపథ్యంలో తప్పనిసరి పరి అయితే ఇచ్చాం. దీన్ని అడ్డం పెట్టుకుని కార్పొరేట్ సామ్రాజ్యపు అధిపతులైనటువంటి జాన్సన్ అని జాన్సన్ కావచ్చు, లేకపోతే ఫైజర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు షరతులతో కూడినటువంటి సప్లై, ఎట్లయితే ఆయుధాలు అమ్మేటువంటి సంస్థలు కనుక డబ్బులు మన దగ్గర తీసుకుంటూ మెటీరియల్ వాళ్ళ ఇష్టారాజ్యం ప్రకారం ఆ దేశంతో సంబంధాలు పెట్టుకు, ఈ దేశంతో గొడవలు పెట్టుకు అని చెప్తా అమ్మేటువంటి షరతులతో కూడిన అమ్మకాలు ఎట్లా చేస్తాయి, అట్లాగే ఇక్కడ మీ దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం మేము నడవం, మీ దేశానికి మేము సెక్యూరిటీ ఇవ్వం, సెక్యూరిటీ మినహాయింపులు ఇస్తే కానీ మేము ముందుకు రామంటూ చేతనైతే చేయండి లేకపోతే లేదంటూ ఎదురు డ్రామాలు ఆడినటువంటి పరిస్థితి కూడా చూసాం. తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతించడానికి సిద్ధమవుతూ అదే సందర్భంలో ఒక కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది, ఫైజర్కి సంబంధించినంతవరకు భారత్లో వచ్చినటువంటి డెల్టా వేరియంట్ ఏదైతే ఉందో దాని మీద దీని ప్రభావం తక్కువ ఉందన్నటువంటి విషయం తేలింది. ఇది ఒక పెద్ద దెబ్బ ఫైజర్కి, విచ్చలవిడిగా ఎక్కడ అమ్ముదాము, భారత్ని భారత మార్కెట్ మింగేయాలి, బట్ భారతీయులకు మాత్రం భద్రత ఇవ్వదు, అది ఒకటి బయటపడింది. ఇప్పుడు తాజాగా దీనికి మరొక ఎదురు దెబ్బ ఏంటంటే, ఆల్రెడీ ఫైజర్ బ్రెజిల్ దగ్గర ప్రాబ్లం ఫేస్ చేసింది, అనేక దేశాలు అది తీసుకున్నటువంటి వాళ్ళల్లో మైండ్లో బ్లడ్ క్లాట్ కావడం, లేకపోతే వివిధ ప్రాంతాలు బ్లడ్ క్లాట్ అయినటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా దాన్ని డౌన్ ప్లే చేయించి ఇవన్నీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయడంలో తనకున్నటువంటి ఆర్థిక శక్తితో పలుకుబడితో తొక్కగలిగింది. బట్ ఇప్పుడు ఒక్కొక్కటి కొత్త ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ దీనికి సంబంధించి ఇంకొక అంశాన్ని బయటపెట్టింది. అమెరికా మిత్రదేశమే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్ళకి గుండెల్లో మంట, మయోకార్డిటిస్ వస్తుందని ఫిర్యాదులు చేస్తున్నటువంటి ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి దీని మీద ఇజ్రాయెల్ క్వశ్చన్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఫైజర్కి సంబంధించి మరికొన్ని కొత్త సమస్యలు రాబోతున్నాయి అన్నమాట.